అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలు కోరో. సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది, అది లేదని చెప్పిన కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకో. ఒకటవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఏ ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్, బి గట్స్మత్, సి థామస్ ఆర్నాల్డ్, డి చార్లెస్ బెక్. ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్. రెండవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని ఎవరిని పిలుస్తారు? ఏ హిప్పోక్రటిస్, బి గాలెన్, సి చరకుడు, డి అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని ఎవరిని పిలుస్తారంటే సి చరకుడు. మూడవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఏ చార్లెస్ బెక్, బి హరీ కోబాక్, సి జీడి సోంది, డి డాక్టర్ ఏవి కొండ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారంటే ఆన్సర్ బి హెచ్సి బక్ లేదా హోరీ క్రో బక్. ఆన్సర్ బి. నాలుగవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ కిన్సాల్జీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ కిన్సాల్జీ ఏ అరిస్టాటిల్, బి ఏవి హిల్, సి జిఏ బోర్విల్లీ, డి రిచర్డ్ నెల్సన్. ఆన్సర్ ఫాదర్ ఆఫ్ కిన్సాల్జీ ఏ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బయోమెకానిక్ గా ఎవరిని గుర్తిస్తారు? ఏ సిహెచ్ మెకాలే, బి ఎల్వి బ్రాన్, సి హెన్రిక్ లింగ్, డి ఎడ్వర్డ్ ముయి బిర్జ్. ఫాదర్ ఆఫ్ బయోమెకానిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ సిహెచ్ మెకాలే. ఆరో ప్రశ్న, ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా అని ఎవరిని పిలుస్తారు? ఏ స్వామి వివేకానంద, బి బీకేఎస్ అయ్యంగార్, సి తిరుమల కృష్ణమాచార్య, డి పట్టాభి జోయిస్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి తిరుమల కృష్ణమాచార్య. ఏడవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఏ ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్, బి జోహాన్ క్రిస్టోఫ్ ఫ్రెడరిక్ గట్స్మత్, సి హెన్రిక్ లింగ్, డి చార్లెస్ బెక్. ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్. ఎనిమిదవ ప్రశ్న, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జిమ్నాస్టిక్స్ మూమెంట్ అని ఎవరిని పిలుస్తారు? గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జిమ్నాస్టిక్స్ ఏ స్వామి వివేకానంద, బి బీకేఎస్ అయ్యంగార్, సి సి సామ్రాట్ రామదాస్ స్వామి, డి హెచ్సి బక్. గ్రాండ్
ఫాదర్ ఆఫ్ ఇండియన్ జిమ్నాస్టిక్స్ మూమెంట్ అని ఎవరిని పిలుస్తారంటే, ఆన్సర్ సి శ్రీ సామ్రాట్ రామదాస్ స్వామి. 9వ ప్రశ్న, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఏ ఫెడరిక్ లిక్విడ్ లుడిగ్ జాన్, బి జోహాన్ క్రిస్టోఫ్ ఫెడరిక్ గట్స్మత్, సి హెండ్రిక్ లింగ్, డి చార్లెస్ బక్. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి జోహాన్ క్రిస్టోఫ్ ఫెడరిక్ గట్స్మత్. 10వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అని ఎవరిని పిలుస్తారు? ఫిజియోథెరపీ అదే. సో ఆన్సర్ ఏ ఫెల్లిక్ కెండాల్, బి హెన్రీ లింగ్, సి చార్లెస్ లోయర్ లోమన్, డి మేరీ మెకాలిన్. ఫాదర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అని ఎవరిని పిలుస్తారు? 10వ ప్రశ్న, ఆన్సర్ బి హెన్రిక్ లింగ్. 11వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఏ పియర్ డి కోపర్టిన్, బి విలియం హెన్రీ బ్రూక్స్, సి ఎవెంజలోస్ జోసఫా, డి డెమక్టియస్ వికెలియస్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ పియర్ డి కోబర్టిన్. ఆన్సర్ ఏ. 11వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఆసియన్ గేమ్స్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ అని ఎవరు పిలుస్తారు? ఏ ఫియర్ డి కోబర్టిన్, బి విలియం పెన్నీ బ్రూక్స్, సి జీడి సోంది, డి డెమక్రటియస్ వికెలియస్. ఫాదర్ ఆఫ్ ఆసియన్ గేమ్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి జీడి సోంది. 13వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఏ క్లార్క్ డైమ్, బి నార్మన్ ట్రీ ఫెట్టి, సి కాల్మన్ గ్రిఫిత్, డి రైనర్ మార్టిన్స్. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి కాల్మన్ గ్రిఫిత్. ఆన్సర్ సి. 14వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఏ క్లార్ల్ డైమ్, బి విలియం ఊంట్, సి కెల్మన్ గ్రిఫిత్, డి రైనర్ మార్టిన్స్. ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరంటే, ఆన్సర్ బి విలియం ఊంట్. 15వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ జర్నలిజం, ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ జర్నలిజం అని ఎవరిని పిలుస్తారు? ఏ గ్రాంట్ ల్యాండ్ రైస్, బి రెడ్ స్మిత్, సి హెరోడోటస్, డి డిక్ సాప్. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ గ్రాంట్ ల్యాండ్ రైస్.
పదహారవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అని ఎవరు గుర్తింపు పొందారు? ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్గా ఎవరు గుర్తింపు పొందారు? ఏ జేమ్స్ మానస్, జేమ్స్ మాసన్, బి వాల్టర్ ఓ మల్లీ, సి పీటర్ ఉబెరోత్, బి బిల్ విక్. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్గా ఎవరు గుర్తింపు పొందారు? ఆన్సర్ బి వాల్టర్ ఓ మల్లీ. 17వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ ఫ్రెడ్ పెర్రీ, బి రెడ్ స్మిత్, సి హెరిటోటస్, డి డిక్ సాప్. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి హెరిటోటస్. 18వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని ఎవరిని పరిగణిస్తారు? ఏ హిప్పోక్రటిస్, బి గాలెన్, సి చరకుడు, డి అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని ఎవరిని పరిగణిస్తారంటే ఆన్సర్ ఏ హిప్పోక్రటిస్. 19వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ రియలిజంగా గుర్తించబడింది ఎవరు? ఫాదర్ ఆఫ్ రియలిజం ఏ రూసో, బి అరిస్టాటిల్, సి జాన్ జూయి, డి ప్లేటో. ఫాదర్ ఆఫ్ రియలిజం అని ఎవరిని గుర్తించబడ్డారంటే ఆన్సర్ బి అరిస్టాటిల్. 20వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ నేచురలిజం అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ నేచురలిజం ఏ రూషో, బి అరిస్టాటిల్, సి జాన్ జూయి, డి ప్లేటో. ఫాదర్ ఆఫ్ నేచురలిజం అని ఎవరిని పిలుస్తారంటే ఏ రూసో. 21వ ప్రశ్న, యోగకి మూల పురుషుడు అని ఎవరిని పిలుస్తారు? యోగకి మూల పురుషుడు ఎవరు? ఏ స్వామి వివేకానంద, బి బీకేఎస్ అయ్యంగార్, సి తిరుమల కృష్ణాచార్య, డి హిరణ్యగర్భుడు. యోగకి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ డి హిరణ్యగర్భుడు. 22, ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్ అని ఎవరిని పరిగణించబడ్డారు? ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్గా ఎవరిని పరిగణిస్తారు? ఏ జేమ్స్ నైస్మిత్, బి విలియం జి మోర్గాన్, సి డాక్టర్ లోథర్ గల్లిక్, డి మైకేల్ జార్డన్. ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్గా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ జేమ్స్ నైస్మిత్. ఆన్సర్ ఏ. 23వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ వాలీబాల్గా ఎవరిని గుర్తించబడ్డారు? ఫాదర్ ఆఫ్ వాలీబాల్ ఏ విలియం జి మోర్గాన్, బి జేమ్స్ నైస్మిత్, సి జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, డి థామస్ ఎడిసన్. ఫాదర్ ఆఫ్ వాలీబాల్
అని ఎవరిని అంటారంటే ఏ విలియం జి మోర్గాన్. ఇరవై నాలుగో ప్రశ్న, ఫాదర్ ఆఫ్ సాఫ్ట్ బాల్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ సాఫ్ట్ బాల్ అని ఎవరిని పిలుస్తారు? ఏ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, బి జార్జ్ హెన్కాక్, సి మార్క్స్ హెరీజ్ హేజర్, డి నికోలస్ ఎర్నస్ట్. ఫాదర్ ఆఫ్ సాఫ్ట్ బాల్ అని ఎవరిని పరిగణించబడతారు? ఆన్సర్ బి జార్జ్ హెన్కాక్. ఇరవై ఐదవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కబడ్డీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కబడ్డీ అని ఎవరిని పిలుస్తారు? ఏ డేవిడ్ పోస్టర్, బి రాజు బావ్ సర్, సి బల్వందర్ సింగ్, డి అనూప్ కుమార్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కబడ్డీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి బల్వందర్ సింగ్. ఇరవై ఆరో ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇపిడిమాలజీగా ఎవరిని గుర్తించబడ్డారు? ఫాదర్ ఆఫ్ ఇపిడిమాలజీ ఏ జేమ్స్ గిబ్, బి ఫ్రాక్ స్టోరీస్, సి విలియం హెన్రీ హెయిన్స్, డి డేవిడ్ పోస్టర్. ఫాదర్ ఆఫ్ ఇపిడిమాలజీ బి ప్రాక్ స్టోరీస్. ఆన్సర్ బి ఫాదర్ ఆఫ్ ఇపిడిమాలజీ బి ప్రాక్ స్టోరీస్. ఇరవై ఏడవ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్బాల్గా ఎవరిని గుర్తింపు పొందారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్బాల్ ఎవరిని గుర్తిస్తారు? ఏ ప్యారీ ఓ బ్రియన్, బి దశవంత్ మహల్, సి బిల్ నీడర్, డి హెచ్సి బక్. ఆన్సర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్బాల్ అని ఎవరు గుర్తింపు పొందారు? ఆన్సర్ బి దశవంత్ మహల్. ఇరవై ఎనిమిది ప్రశ్న, ఫాదర్ ఆఫ్ త్రోబాల్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ త్రోబాల్ అని ఎవరిని పిలుస్తారు? ఏ హెచ్సి బక్, బి రిచర్డ్ సీనియర్, రిచర్డ్ సియర్స్, సి బిల్ టిల్టన్, డి ఫెడ్ హెర్రీ. ఏ ఫాదర్ ఆఫ్ త్రోబాల్గా ఎవరిని గుర్తిస్తారు? ఇరవై ఎనిమిది ఏ హెచ్సి బక్. ఇరవై తొమ్మిది ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ప్రాగ్మటిజం అని ఎవరిని గుర్తించబడ్డారు? ఫాదర్ ఆఫ్ ప్రాగ్మటిజం ఏ రూషో, బి అరిస్టాటిల్, సి జాన్ జూయి, డి ప్లేటో. ఫాదర్ ఆఫ్ ప్రాగ్మటిజం అని ఎవరిని పిలుస్తారు? సి జాన్ జూయి. ముప్పై ఒక ప్రశ్న, ఫాదర్ ఆఫ్ ఐడియాలిజం అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఐడియాలిజం అని ఎవరిని పిలుస్తారు? ఏ రూసో, బి అరిస్టాటిల్, సి జాన్ జూయి, డి ప్లేటో. ఫాదర్ ఆఫ్ ఐడియాలిజం అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డి ప్లేటో.